కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలోని అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లో జరిగే బస్తీ ఎన్నికల్లో స్వామి వివేకానంద నగర్ ప్యానెల్ని ఓటేయాలని ప్యానెల్ అధ్యక్షుడు యాదవరెడ్డి కోరుతున్నారు. మూడో నంబర్పై ప్రెస్ చేసి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామి వివేకానంద నగర్ కమ్యూనిటీ ప్యానెల్ కోరుతుంది. వివేకానంద నగర్లో అభివృద్ధి కావాలంటే స్వామి వివేకానంద నగర్ ప్యానెల్ని ఓటేయాలని ప్రజలు కోరుతున్నారు. కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలోని అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లో జరిగే బస్తీ ఎన్నికల్లో స్వామి వివేకానంద నగర్ ప్యానెల్ని ఓటేయాలని ప్యానెల్ అధ్యక్షుడు యాదవరెడ్డి కోరుతున్నారు. మూడో నంబర్పై ప్రెస్ చేసి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామి వివేకానంద నగర్ కమ్యూనిటీ ప్యానెల్ కోరుతుంది. వివేకానంద నగర్లో అభివృద్ధి కావాలంటే స్వామి వివేకానంద నగర్ ప్యానెల్ని ఓటేయాలని ప్రజలు కోరుతున్నారు. మా బీజేపీకి ఇచ్చి ఇచ్చి ఆమె తీసుకుంటారు. నన్ను గెలిపించాలి, మీకు ఏ ప్రాబ్లం ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే ఎవరు వచ్చినాయి, ఏది ఉన్నా మీకు లైట్ పోయిందన్నా చెప్తాను. ఈ వివేకానంద ఎలక్షన్లో ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు 7 నుంచి 8 సంవత్సరాల లోపు ఈనామినేషన్ చేసిన ప్రెసిడెంట్ ఉండే, అది కోర్టు కేసుల నుంచి చేయలేకపోయినరు, ఎలక్షన్ జరపలేకపోయారు. కాబట్టి మేము కోర్టుకు తిరిగి వికెట్ చేయించినాం, కేసు వికెట్ చేయించుకొని వాళ్ళు కోర్టు వారి ఆదేశాల ప్రకారమే మేము ఎలక్షన్కు పోదామని చెప్పేసి ప్రత్యక్ష ఎలక్షన్ కావాలి కానీ మేము సభ్యులందరూ కోరుకున్నారు. కాబట్టి వివేకానంద సంక్షేమ సభ్యులకు మరోసారి నేను విజ్ఞప్తి చేయడము, మీకు వ్యాపారాలు మానుకొని ఉన్నాను కాబట్టి నేను మీ అందుబాటులో ఉండి 24 అవర్స్ నేను కంపల్సరీ మీకు ఏం పని ఉన్నా కానీ చేసి పెడతానని. మరి ఇప్పుడు మన కాలనీ కమిటీ వాళ్ళు కాబట్టి అది గవర్నమెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు. నేను ఉన్నతాధికారులతో, ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే గారే కానీ, మన ఎంపీ గారు గారిని, మన కార్పొరేటర్ గారితోనే కానీ మాట్లాడి ఆ సమస్య నేను సానుకూలంగా పరిష్కరించి మన అందుబాటులో మన కమిటీలను అందుబాటులో తెచ్చి మన పేద ప్రజలకు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నా, మనకు చిన్న 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 దావతులైనా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అది కంపల్సరీ ఫస్ట్ నేను చేసేది, గెలిచిన తర్వాత నేను చేసేది కమిటీలే. కానీ మన కాలనీలో అవన్నీ చేపిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాము. గుర్తుపై నాకు ఫోటో గుర్తే, ఆ ఫోటో గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించగలరని. మూడో నెంబర్ ఉంటుంది, ఈ మూడో నెంబర్ గుర్తు, ఇది బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ నెంబర్ నాది, మూడో నెంబర్ గుర్తుంటుంది. ఈ నెంబర్ మీద ఈ గుర్తు మీద ఓటేసి కోరుతున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ప్రతి బాడీలో ప్రతి ఒక వైస్ ప్రెసిడెంట్గా